హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అంటే ఒక 5 హ్యాక్స్ అయితే మీకు చెప్తా ఇది అయితే మీ సేక్ లోకంగా ఎప్పుడూ అప్పుడు అయితే యూస్ఫుల్ అయితే మీకు ఉంటుంది స్టాండ్ లేకుండా ఎట్లా అంటే కొన్నిసార్లు వస్తే స్టాండ్ లేకుండా ఇట్లా ఇట్లా ఉండే అంటే సేక్ ఇట్లా కింది వాడుతుంది ఇట్లా వాడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు అయితే ఏదో గోడ ఉన్నానుకో గోడకి ఇట్లా పెట్టి ఇట్లా అదే లాగుతుంది అయినా కానీ అట్ టైం అయితే ఇట్లా ఇట్లా హ్యాండ్ అయితే ఇట్లా కూడా ఆపచ్చు ఎట్లుంటే రోడ్ అంతా మంచిగా ఉండదు కింద మొత్తం చెత్త చెత్త ఉంటుంది అప్పుడు మనం ఏం పక్క దగ్గర మీ దగ్గర పొరుగు సాన్ని కట్టెపుల తీసుకున్నాం ఇంతప్పుడు కట్టెపుల అనుకో మనం ఇక్కడ ఉన్న అనుకో ఇట్లా పెట్టి ఇట్లా వదిలేస్తా సార్ సరిగ్గా కట్ట అయిపోయి వేరే అసలు నేను కట్టెపుల పెట్టి ఇట్లా కూడా మనం సరిగ్గా సేఫ్గా అయితే కింద గేస్ ఖరాబ్ అనుకుంటే కింద వరిగేసుకుంటాం సపోజ్ మనం వరిగేసిన అనుకుంటే సైకిల్ కింద పడుతుంది అలా కాకుండా ఇట్లా కూడా ఆపుకోవచ్చు మనం అంతే నువ్వు ఎప్పుడన్నా సైకిల్ ఇట్లా పెట్టి దుకాణం పోయావు దాని దొంగ కూడా సైకిల్ ఎక్కకపోతుంది బెట్ అసలు అప్పుడు ఏం చేయాలంటే లబ్బర్ లాంటి పాత లబ్బర్స్ ఉంటాయి చూడు దేని లబ్బర్ ఇట్లా టూ లబ్బర్స్ అయితే తీసుకోవాలి లబ్బర్ తీసుకున్నా కానీ ఇట్లా రెండు లబ్బర్ తీసుకోవాలి లబ్బర్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ బ్రేక్ కానీ వెనుక బ్రేక్ కానీ మనం ఏం చేయాలి బ్రేక్ టైట్కి హోల్ వేయాలి తర్వాత లబ్బర్ దానికి వెళ్ళేయాలి సైకిల్ జరలేదు జరుగుతుంది సైకిల్ లబ్బర్ కొంచెం గట్టిగా ఉండాలి మనం అంటే లబ్బర్ పెట్టేసినప్పుడు దొంగడు వచ్చి ఇట్లా వచ్చి సైకిల్ దుమ్మ దొక్కపై సైకిల్ ఉంది సార్ జరగదు ఎందుకు జరుగుతుంది ముందు బ్రేక్ పట్టుకొని ఉంటుంది ముందు బ్రేక్ లబ్బర్ టైట్ చేసి ఉంటుంది అయినా మీ సైకిల్ ఇట్లా స్లోప్ ఉన్నారు స్లోప్ కానీ స్టాండ్ చేసి పెట్టా కానీ సైకిల్ ముందు జారి పడుతుంది అసలు ఈ లబ్బర్తో పెట్టా కానీ సైకిల్ ముందు పోదు మనం బ్రేక్ అయితే గట్టా పట్టుకుని వెళ్తుంది ఇప్పుడు హ్యాక్ నెంబర్ 3 మీ సైకిల్ ఒక మీ సైకిల్ ఇచ్చి సపోజ్ మన సైకిల్ మన దగ్గర ఏమైనా క్లాత్ లేదు అప్పుడు ఎట్లా అసలు అప్పుడు మీరు ఏంటంటే ఇది ఇట్లాంటి క్లాత్ ఉన్నాను ఏదన్నా గుడ్డ తీసుకొని ఇంకా స్పేస్ ఉండదు దాన్ని ఇట్లా పెట్టుకో ఇప్పుడు మనం చేను వాడేటప్పుడు కూడా మన ఇటుగా మన చేతికి మార్చి అది గిరీస్ అందకుండా వేసుకొని మళ్ళీ క్లాత్ తీసి ఈ బొక్కలు ఇట్లా పెట్టుకుంటే ఆ పొక్క ఆ హోల్లో పెట్టుకొని కదా పోతా అయిపోయి చేను వాడేది ఆయన పడ్డా కానీ మనం అయితే ఆ క్లాత్తో అయితే ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు హ్యాక్ నెంబర్ 4 ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బ్రేక్ అని కనుక వర్కపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు స్లో సైకిల్ స్లో డౌన్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేసి ఉన్నా చూడు ఫస్ట్ ఇవన్నీ ఇటు ఇగ్గాలి తగ్గిన తర్వాత ఇక్కడ ఉన్నది దీంతో ఇట్లా మనం ఇట్లా యూజ్ చేసి మనం దీని ఇట్లా టైర్ అయితే బ్రేక్ ఇంకొంచెం పవర్ఫుల్ అయితే ఈజీగా అయితే పడుతుంది అయిపోయి హ్యాక్ నెంబర్ 5 ఏంటిదంటే మన బ్రేక్స్ అయితే అడ్జస్ట్ చేయాలి ఎట్లా అంటే ఈజీగా ఇప్పుడు హ్యాక్ నెంబర్ 5 ఏంటిదంటే మన సపోజ్ మన దగ్గర సడన్గా మన దగ్గర అయితే బ్రేక్స్ అవుతుంది ఇది టూ స్కిస్ లేవు కానీ మన వెనుక బ్రేక్ కనుక వెనుక ముందు కాకుండా వెనుక బ్రేక్ కనుక రెండు పని అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు మనం ఇట్లా సై హ్యాండ్స్ ఉన్నా బ్రేక్ ఇటు ఇద్దాలి కింద తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేయాలంతో ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీని ఉన్నది చూ దీంట్లో టైట్ చేసి ఇట్లా బ్రేక్ అవుతాం బ్రేక్ టైట్ అయింది మనకు బ్రేకింగ్ కూడా మంచిగా అయితే పడుతుంది ఇంకొక అడ్వాన్స్ హ్యాక్ ఏంటంటే మీ ఫ్రంట్ సస్పెన్షన్ కనుక పనిచేయకపోయినా ఏం చేయాలంటే వారానికి రెండు చుక్కలు ఫ్యూ డ్రాప్స్ దాకా అయితే ఫ్రంట్ సస్పెన్షన్ ఆయిల్ వేసినాం అనుకో ఆ సస్పెన్షన్ ఆటోమేటిక్గా అదైతే వర్క్ అయితే అవుతుంది సబ్స్క్రైబ్ చేయాలి ఈ వీడియోకి బాయ్ టాటా జై హింద్ జై భారత్.